नमस्ते वेलकम टू एमएनआर स्किल चैनल फ्लैश न्यूज़ त्वरपड़ंडी इटुवंटी परीक्षलु इंटर्व्यूलु लेकुंडा पदो तरगति अर्हततो पोस्टल डिपार्टमेंट लो 40849 प्रभुत्व उद्योगालु वीटिकि वयस्सु 18 संवत्सरालु निंडि 40 संवत्सरालु वरकु उन्नवारु अर्हुलु इंका रिजर्वेशन कैटगरी वारिकि मरिकोन्नि संवत्सरालु वयोपरिमितिलो सड़िंपुलु उंटायि अप्लाई चेयटकु चिवरि तेदी 16/2/2023 अंटे 16 फिब्रवरी 2023 मरेंदुकु आलस्यमु అర్హత ఆసక్తి గల అభ్యర్థులందరూ వెంటనే అప్లై చేసుకోండి. మీరు స్థానికంగా ఉండి ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను తప్పక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సులభంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందండి. ఇక వివరాల్లోకి వెళ్తే 10వ తరగతి పాస్ అయిన నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ శుభవార్త తెలిపింది. కేంద్ర తపాలా శాఖ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చింది. పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్ట్ ఆఫీసుల్లో 40889 గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. 10వ తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఏ పరీక్ష ఇంటర్వ్యూ లేకుండా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. కేవలం 10వ తరగతి అర్హతపైనే పరీక్ష నిర్వహిస్తారు. అంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారిలో 10th క్లాసులో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ముందు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అర్హత ఆసక్తి ఉన్నవారు ఈ నెల 27 అంటే జనవరి 27 ఫిబ్రవరి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులు దొరిన ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ మధ్య సరి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పోటీ పడేవారు 18 నుండి 40 మధ్య వయస్కులై ఉండాలి. కంప్యూటర్పై అవగాహనతో పాటు సైకిల్ తొక్కడం కూడా రావాలి. కాగా మొత్తం 40849 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్లో 2480 తెలంగాణలో 1260 ఖాళీలు ఉన్నాయని కేంద్ర తపాలా శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ తెలిపింది. ఈ పోస్టులకు ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి ప్రారంభ వేతనం 10,000 రూపాయలు 12,000 రూపాయల వరకు ప్రారంభ వేతనం అందుకోవచ్చు. అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం ఉద్యోగాలు 12,000 నుంచి 29,380 రూపాయలు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం లేదా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగానికి 10,000 రూపాయల నుంచి 24,470 రూపాయలు మధ్య వేతనం చెల్లిస్తుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ట్రాన్స్ ఉమెన్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన అభ్యర్థులు మాత్రం 100 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు సంబంధించిన సేవలకు గాను ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ ఆధారపడి ఉంటుంది. 10వ తరగతి పాస్ కావడంతో పాటు అందులో మ్యాథ్స్ ఇంగ్లీషు స్థానిక భాష ఉండడం తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకునేవారు 10వ తరగతి వరకు తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా చదవాలి. దరఖాస్తు విధానం దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి. ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 27/1/2023 అంటే జనవరి 27/2023. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 16/2/2023 అంటే ఫిబ్రవరి 16/2023. ఇంకా ఆన్లైన్లో అప్లై చేయుటకు ఈ ఉద్యోగాల అధిక వివరాల గురించి తెలుసుకున్నట్టుకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను పరిశీలించగలరు. అలాగే ఎప్పటికప్పుడు భవిష్యత్తులో ఈ ఉద్యోగాల యొక్క రిజల్ట్స్ అలాగే తేదీలు మార్పులు మొదలైనటువంటి విషయాలను తెలుసుకున్నట్టుకు ఎప్పటికప్పుడు లింక్స్ను చూడగలరు. మరి ఎందుకు ఆలస్యం? వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా కార్యక్రమాలు మీకు తక్షణమే నోటిఫికేషన్ రూపంలో లభిస్తాయి. లైక్ చేయడం వల్ల మా ఛానల్ గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక లైక్ చేయగలరని కోరుకుంటూ మరొక మంచి వార్తతో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి. ధన్యవాదములతో ఆల్ ద బెస్ట్.